ఇదిగో భీమసేనరావు గారే ఎప్పుడు దయచేశారు ఏమిటి ఊళ్ళోకి కాసేపు మాట్లాడకండి శాస్త్రులు గారు నా ఆట కట్టి తీరుతానని ఒట్టు పెట్టుకున్నారు పంతులు గారు ఎప్పుడు వేశారండి ఈ ఎత్తు పొద్దున్న తమరేనా అవును చిత్తం అంటూ శాస్త్రి రాజు దగ్గరసా కూర్చుంటూ తన ముందు కూర్చోమని చోటు చూపించాడు కానీ శంకరప్ప కూర్చోలేదు అది చూసి యాజులు కూడా నించునే ఉండిపోయాడు ముగ్గురు బలం పరిశీలించారు శాస్త్రి శంకరప్ప చిరునవ్వు నవ్వుకున్నారు అరగడియ గడిచినా చల్లం లేకపోవడం చూసి కళ్ళతో పొడిచి యాజులు రెచ్చగొట్టగా శాస్త్రి పంతులు గారు అంటూ అందుకున్నాడు కోపం వచ్చినా సరే నా మనవి చిత్తగించాలి తాము ఒక్క క్షణం తమరు ఊరుకోకూడదు ఊరుకోనేవచ్చు ఊరుకోలేక కాదు ఆట కట్టించుకున్నా కట్టినా రాజు గారితో వేయగలవారు మన జట్లో తమరొక్కరే గాని ఇలా చూడండి వీరు శంకరప్ప గారు లెండి వీరి పేరు వీరినొక్క ఎత్తు వేయనివ్వండి లేకపోతే తమరే వేయించండి వీరి సలహా పుచ్చుకుని అయ్యా దయచేయండి అంటూ శంకరప్పకి ఇచ్చాడు రాజు చిత్తం చిత్తం నించునుంటే బలం బాగా కనపడుతుంది సెలవిప్పించండి అని సవినయంగా కోరాడు శంకరప్ప రాజు తమ చిత్తం అనగా శాస్త్రి కూడా చెప్పాడు కానీ శంకరప్ప కూర్చోలేదు అంత సమర్థులు వారు అని అడిగాడు పంతులు సందేహమే మూడెత్తుల్లో ఆట కట్టేస్తారు అబ్బా ఎవరయ్యామిది పంతులు ప్రశ్నలో అహమిక తేలిక భావం ఉండడం గుర్తించి మా బ్రహ్మిగాళ్ళకి నోరు సరిగా తిరగదు చిత్తగించారా అన్నట్టు మొదట రాజుకేసి చిరునవ్వు నవ్వుతూ చూసి చిత్తం చిత్తం నాకే ఊరూ లేదండి చెట్టు మీద పక్షిని అని చివరికి పంతులకు బదులు చెప్పాడు శంకరప్ప పక్షులు చదవంగా ఆడతాయా ఏమీ ఆడక ఆహార నిద్రా భయమేదునది చిత్తగించారు పక్షులు మనుషులు చేసే పనులన్నీ చేస్తాయి అయితే ఎత్తు వేయడానికి మాత్రం పూటలకి పూటలు రోజులకి రోజులు గడిపేయవు ఈ మర్మాఘాతానికి వ్యగ్రుడైపోయి అలాగే అయితే ఏది కాయ కదుపు చూద్దాం అంటూ మూతి బిడాయించుకుని పక్కకు ఒత్తికి వెళ్ళాడు పంతులు నన్ను పరీక్ష చేయాలని ఉంటే నువ్వు తప్పుకుంటే ఏమవుతుంది మరేం చేయాలి అలా కూర్చుని రాజుగారికి సలహా చెప్పాలి లేకపోతే వారిని తప్పుకోమని నువ్వే ఆడాలి పాండిత్యం ఉలికించేస్తున్నావే ఏది మరి కాని ఉభయుల మర్యాదాతిక్రమణము గుర్తించి రాజు శాస్త్రి చాలా ఆందోళన పడ్డారు కానీ ఇంకా ముదిరితే అప్పుడు చూసుకోవచ్చునని ఊరుకున్నారు పంతులు రాజు పక్కకు వెళ్ళాడు పంతులు స్థానంలో యాజులను కూర్చోబెట్టాడు శంకరప్ప శాస్త్రి యాజులు పైకి బింకంగానే ఉన్నారు కానీ ఇంత చేసి చివరికి శంకరప్ప ఓడిపోతాడేమో అని బెటబెటలాడిపోసాగారు అప్పుడు సెలవా అంటూ ముందు రాజు అనుజ్ఞ పుచ్చుకుని తర్వాత మన రాజుని ఒక్క గది వెనక్కి తప్పించండి అని యాజ్ఞ యాజుల్ని ఆజ్ఞాపించాడు శంకరప్ప వెంటనే తమరు తోసిరాజనండి రాజుగారు అని పంతులు పురమాయించాడు మన రాజుని ఆ బంటు కడ్డు రాజులు యాజులు గారు పంతులు కూడా ఇలాగే ఆజ్ఞాపించాడు కానీ రాజు అందుకు అంగీకరించలేదు ఇద్దరికీ చర్చ ప్రారంభమైంది ముందు మన రాజు ఉనికి గట్టి చేసుకోవాలంటాడు రాజు ఎదుటివారికి గుక్క తిరగకుండా మళ్లీ మళ్లీ రాజనాలంటాడు పంతులు ఇద్దరు ఒక నిమిషం ఆలోచించారు అప్పుడు కూడా పంతులు ఆ మాటే అన్నాడు అయితే ఈ ఆటతో నాకు సంబంధం లేదు మీరు కానివ్వండి అని రాజు తప్పుకున్నాడు వెంటనే ద్విగుణీతో ద్విగుణీతోత్సాహంతో తరచు రాజు అన్నాడు పంతులు పక్కకి జరిగి మన నల్ల సెకట అడ్డుపడేయండి అన్నాడు శంకరప్ప నేను మీ సెకటను కొట్టేశాను మీరేం చేస్తారు యాజులు గారు నేను వర్రాజును కొట్టేశాను పంతులు నాలుగు తగ్గరుచుకున్నాడు చివరికి నోరు కుట్టేసుకున్నాడు తర్వాత శాస్త్రి యాజులు బలవంత పెట్టగా రాజు స్వయంగా శంకరప్పతో ఒక ఆట వేశాడు అది ముగిసేటప్పటికీ చీకటి పడింది అయినా రాజే ఓడిపోయాడు శంకరప్ప వెంట వెంటనే ఎత్తు వేస్తూ రాగా రాజు గడియారెండు గడియాలు ఎత్తు వేయలేకపోతూ వచ్చాడు అందరూ లేచారు రేపొక మాట దయచేయండి అని రాజు ఆహ్వానించగా చిత్తం చిత్తం తప్ప తప్పకుండా దర్శనం చేసుకుంటానంటూ శంకరప్ప సెలవు పుచ్చుకున్నాడు తర్వాత రాజుతో లోగుమ్మందాక వెళ్ళి ఇదంతా తెలివే అంటారా తమరు అని అడిగాడు పంతులు కాకేమి ఎప్పటికీ కాదు ఎంచాత అలాగా ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఉంది ఆ బ్రాహ్మడికి తమరు ఎలా కనిపెట్టారు ఆ వేషం చిత్తగించారా సింగినాథం కాదు మహారాజుగా ఎదుట మనం ఎలా ఉంటామో ఆలోచించారా బుర్ర ఉంచుకుని మెట్లు దిగి మరి సెలవు అని మెల్లిగా జారాడు పంతులు వెంకటపతి గారితోనే ఆడావా రెండాట్లు వాడే ఓడిపో వాడే ఓడిపోయారా ఇంకే మొదటే ఈ దారి తొక్కవలసిందో ఈ నాయన ఆ దిక్కుమాల టాణీదార్ ఎక్కడ దాపరించాడో ఈయని ప్రాణానికి అని శంకరప్ప వీపు నిమురుతూ పెద్దమ్మ చాలా నొచ్చుకుని చాలా మెచ్చుకుంది అది చూసి ఠాణీదారేమిటి శంకరప్ప గారు అన్నాడు శాస్త్రి ఆయన చదరంగం ఆడలేడే అన్నాడు యాదుడు దీని మీద చెప్పనా మాననా అన్నట్టు శంకరప్ప తన కేసు చూసి చూడడంతో పెద్దమ్మ అందుకుని అది వేరే గొడవ నాయన ఇప్పటిది కూడా కాదులేండి నాయనకి భోజనానికి ఆలస్యం అయిపోతుంది ఇప్పటికి మీరు వెళ్ళండి వెర్రిదండ్రికి నిద్ర తక్కువైతే జబ్బు చేస్తుంది మరి రాకండే అంత తొందర పెట్టి వాడిని పంపించేసి నీళ్లు కాగా ఇప్పదా స్నానం చేయి ఓసే రామసూదమ్మ నీళ్లు తొరపడం అయిందా ఇంకా తర్వాయేనా అని అడుగుతూ రెక్క పట్టుకుని శంకరప్ప నూతి పెరట్లోకి తీసుకువెళ్ళింది నాలుగు గళ్ల పొద్దెక్కింది మీకోసం చూస్తున్నానంటూ లేచు నిచున్నాడు శంకరప్ప రైతులు శిస్తులు తెచ్చారు లెక్కలు పరిష్కారం చేసుకుని వారిని పంపేసేటప్పటికీ ఈవేళ అయింది మావాడు కూడా కొంచెం పని తగిలి పెందరాడే రాలేకపోయాడు ఇంతకీ మనం వెళ్ళవలసిన చోట పొద్దు ఆట మొదలైందని కబురు వచ్చింది మరి బయలుదేరండి అంటూ శాస్త్రి కవాచీ బల మీద కూర్చున్నాడు సరే వారిని బయలుదేరమంటూనే నువ్వు తెష్టవేస్తావేమిటోయ్ అంటూ మొదలకించాడు యాజులు ఒక నిమిషం సరాగాలు వెళ్ళిపోయాయి మీద ఆరి ఉన్న అంగాస్త్రం తీసి కప్పుకుని శంకరప్ప నా నాయని పెందరాడే తీసుకురండి నాయన వేళ తప్పి భోజనం చేయడం మీకు మాత్రం మంచిదా అని అడుగుతూ వారిని కొంజా దాటించి వీధి అరుగు మీద పడింది పెద్దమ్మ ఒక చోట ఒక మీసాల క్షత్రియుడొకడు తురకాయంతో చదరంగం ఆడుతూ దయచేని శాస్త్రులు గారు అని పిలిచాడు మరొక చోట ఒక తెలగ ఒక వైశ్యుడు ఒక బ్రాహ్మడు దశావతారి రంగుబూజు ఆడుతున్నారు వారిలో బ్రాహ్మడు ఆదినారాయణం వేదం రావోయ్ అని పిలిచాడు ఇంకో చోట మా భీమరాజు అసాధ్యపు ఎత్తివేశాడండోయ్ మీరు వస్తే గానీ మాట తక్కేటట్లేదు సమయానికి దేవుళ్లాగా కనబడ్డారు రావాలి మరి తప్పదు అని ఒక పంతులు కేకవేశాడు మరికొందరున్ను పిలిచారు కానీ శాస్త్రి ఆగలేదు చాలా తొందర పని మీద పెడుతున్నానండి ఇప్పుడు కాదు ఆ పని మీదే ఇంకో చోటికి పెడుతున్నాను ఇప్పుడు రాలేను మరోలాగా అనుకోకండి అని వారికి చెబుతూ అతను ముందుకు సాగుతూ వచ్చాడు వెళ్ళి వెళ్ళి వారొకరు బ్రాహ్మడి ఇంట్లో ప్రవేశించారు అప్పటికప్పుడే అరవై ఏళ్ళ ఆ బ్రాహ్మడు ఒక రాసకుమారుడితో చదరంగం ఆడుతున్నాడు ఆట చాలా బిర్రుగా ఉంది ఇద్దరూ ప్రాణాలు ఒడ్డినంత కసిగా ఎత్తులు వేస్తున్నారు ఓ మాత్రాన్ని తేలేటట్లేదు కానీ క్షత్రియుడి ఆట కొంచెం లొగసానుగా మాత్రం ఉంది వీరు ముగ్గురు చూస్తూ నుంచున్నారు శాస్త్రి యాజులో తమకు తామే కూర్చున్నారు కానీ శంకరప్ప గోడకి చేరబడి నించునే ఉండిపోయాడు ఒక గడియ గడిచాక శంకరప్ప ఇక ఓపిక పట్టలేక శాస్త్రికేసి చూశాడు శాస్త్రి రాజుకేసి తిరిగి ఏదో అనబోయాడు కానీ సరిగ్గా ఈ సమయంలో ఆ వృద్ధ బ్రాహ్మడు అతిట్టెక్కుగా గోడకి జారబడి కృష్ణన్ రాజుగారు తమ ఇష్టం వచ్చిన వారు సలహా పుచ్చుకోండి మరేమైనా చేసుకోండి ఈ పూట మాత్రం తమరు సరిగ్గా ఎత్తు వేయగలిగితే నా గర్వపరిహారానికి తమరు ఎలాంటి శిక్ష విధించినా ఒప్పుకుంటానంటూ మూతిప్పించుకున్నాడు వచ్చిన వారిలో యాజులు సత్రకాయ రకమని శాస్త్రి ఆటగాడే అయినా తన ఎదుట కూర్చోడానికే జంకుతాడని అతనికి బాగా తెలుసు శంకరప్పని అతగాడి ఇదివరకు ఎప్పుడు చూడలేదు కాకపోయినా ఆ వేషాన్ని బట్టి అతను ఒక మనిషిగానే తోచలేదు ముసలాడికి ఈ బింకం అతనికి ముసల్ ముసలాడు నిజంగా అసాధ్యుడు దుర్వాసుల ఆదివరాహమూర్తి అని అతని పేరు సరాసరి మహారాజు గారితో చదరంగం ఆడే గ్రామస్తులు నలుగురు ఐదుగురిలోనూ ఇతనొకడు వారిలో వయస్సుకి నేర్పుకి కొంచెం పెద్ద కూడాను అయితే మూర్తి ఆట జన్మానికి ఒక్క మాటైనా కట్టాలని కృష్ణరాజుకి ఎన్నాళ్ళ నుంచో ఓబలాటం ఈ మాట మీద ఈ వాళ్ళ కట్టి తీరాలని పట్టుదల కలిగింది అతనికి అని ఏమీ పాలుపోలేదు వచ్చిన వారి సాయం పుచ్చుకుందామా అంటే శాస్త్రి యాజులు తనకే తీసుకట్టు అతని కళ్ళు అప్రయత్నంగా శంకరప్పకేసి మళ్ళాయి మనకెందుకు అనుకుంటేనే ఏ ఊరు తమది అనేసాడు అతను మీరు ఊరుకోండి అన్నట్టు శంకరప్పకేశ్ చూసి కృష్ణరాజు గారు ఊరు పేరు అడగవద్దు వారి సలహా మాత్రం పుచ్చుకోండి తాతగారిని మూడో ఎత్తు వేయని వారు అని శాస్త్రి బదులు చెప్పాడు అది విని మూర్తి వెటకారంగా చిరునవ్వు నవ్వి పైగా సగిలించాడు దాంతో రాజుకు పుడిచినంత పని అయింది శాస్త్రి యాజులు కూడా కసి పెంచుకున్నారు రాజు శంకరప్పకేసి చూశాడు ఆ చూపులో సలహా చెప్పవలసిందన్న ప్రార్థన లేకపోలేదు కానీ శంకరప్ప చూసి చూడనట్టు ఊరుకున్నాడు అడగండి అన్నాడు మళ్ళీ శాస్త్రి సందేహించకండి రాజుగారు అని యాజులు కూడా చెప్పాడు రాజు నోరారా అడక్కపోయినందువల్లనే శంకరప్ప ఊరుకున్నాడని వాడు గ్రహించేశారు ఈ సలహాలు ఈ తటపటాయింపు ఈ బింకము చూసి కాపురం కడతేరినట్టే అన్నట్టు వెకిలి చూశాడు మూర్తి అది కృష్ణరాజుకి గాయం రేపింది చూస్తారేవండి అన్నట్టు ఉరుముతో చూశారు శాస్త్రీయులను ఊరుకోక అది చూసి మూర్తి శిరహకంపం చేశాడు ఏమండి నాకు సలహా సెలవిప్పిస్తారా తప్పకుండా మనవి చేసుకుంటాను ఇలా దయచేయండి వద్దు వద్దు తమరు జరగనక్కర్లేదు ఇలా అని శంకరప్ప మొదట శాస్త్రి యాజులు గారి కేసి గంభీరంగా చూశాడు తర్వాత మళ్ళీ ఒక మాట బలం చూశాడు పిమ్మట మీకేమీ భయం లేదన్నట్టు రాజుకేసి నిదానంగా చూశాడు చివరికి మొగం వంచుకుని దూరంగా వెళ్ళి కూర్చున్నాడు ఎలా చూసినా అక్కడికి బలమే కాదు బల్లా కనపడదు శాస్త్రికి యాజులకి ఇదేమీ అర్థం కాలేదు మూర్తి బింకంగానే ఉన్నాడు కానీ అతనికి ఇది బోధపడలేదు రాజు కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏ అలా వెళ్ళి కూర్చున్నారే అని అడిగాడు అతను దగ్గర కూర్చుని ఆడడానికి ఆట తాతగారి ఆటలో ఏమంత పస ఉంది నేను నుంచే మనం చేసుకుంటాను తమరు ఎత్తు వేయించండి అన్నాడు శంకరప్ప శాస్త్రీ యాజులు ఇది మూర్తికి తగిన జవాబని సంతోషించారు ఇదేదో ఉద్దండ పిడుగులా ఉంది అనుకుని రాజు దిట్టవు తెచ్చుకున్నాడు మూర్తి వారి పోకడలన్నీ క్రీగంట చూసి శంకరప్పకేసి గుర్రుమంటూ చూశాడు ఒక నిమిషం అధర స్పందన చేయలేదు రాజుగారు కుడివైపున ఉన్న మన ఏనుగుని వారి శకటి దగ్గరగా వేయించండి అని చెప్పాడు శంకరప్ప కానీ రాజుగది ఇష్టం లేదు అతను ఆ ఎత్తు వెయ్యలేదు పైగా ముందు మన రాజును తప్పుకోవాలండి లేకపోతే ఆట మరీ చెడుతుంది అని వాదంలోకి దిగాడు ఇదేమిటండి అన్నట్టు శంకరప్ప తన కేసు చూడగా వారు చెప్పినట్టు చేయండి రాజుగారు అని శాస్త్రి ఒత్తి చెప్పాడు చర్చ మొదలు పెట్టకండి వారేం చెబితే అది చేయండి ఇష్టం లేకపోతే తమ సొంతంగానే ఎత్తు వేయించండి అని యాజులు కూడా ఖచ్చితంగా చెప్పాడు అయితే వేశాను అంటూ రాజు ఎత్తు వేశాడు వెంటనే మూర్తి నిర్లక్ష్యంగా ఎదురుత్తు వేసి కనుబొమ్మలు ఎగరేసుకుంటూ చూశాడు వారు తమ తమ సెకటు మన ఏనుగు పక్కన వేశారండి మనకి రాజు అయిందన్నమాట అయితే మన ఎర్రగది శకటు రాజుకు ఐమూల గదిలో పడేయండి వేశాను అంతేనా మరేమిటి వారికి రాజు అయిందని చెప్పరు రాజు ఈ మాట చెప్పగానే గతుక్కు పని గతుక్కుమనిపోయి మూర్తి పైకి చూశాడు పెదవి ఖరుచుకుంటూ తాతయ్య గారు ఎందుకండి మనవడయ్య గారు ఇలా అని మూర్తి కళ్ళు మూసుకున్నాడు ఆలోచిస్తున్నారండి తొందర పెట్టకండి మూర్తి ఉడికిపోయాడు అతనికి వల్లమాలిన శౌర్యం వచ్చింది వెంటనే బలం అంతా ఒక్క మాట కలిగి చూసి ఒక మాట ఒక బంటూ ఇంకొక మాట సెకటు మరొక మాట గుర్రము ముట్టుకుని మూడు మాటలు ఊగిసలాడిపోయి చివరికి రాజును వెనక్కి తప్పించుకున్నాడు అతను రాజు శంకరప్పకి ఈ సంగతి చెప్పాడు చూడండి స్వస్థలంలో ఉండిపోయిందే మన నల్లగది సెకటు దాంతో వారి బంటు కొట్టిరాజండి ఆట కట్టండి తాతయ్య గారు మూర్తి కొయ్యైపోయాడు శాస్త్రి యాజులు అందుకు కూడా అన్వయించేటట్టు శబాస్ అన్నారు రాజు మేసం మీద వేసుకున్నాడు స్వాగతాలు ముగిశాక యువకులు ముగ్గురు శంకరప్పకేశ్ చూడగా అతను ఎదుటి గోడని ఉన్న పరశురామ పటం కేసి నిశ్చలంగా చూస్తున్నాడు ఆ నిర్వికార స్థుతి చూసి ముగ్ధుడైపోయి లేచి వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు శాస్త్రి శంకరప్ప తల ఊపి ఊరుకున్నాడు మూర్తికి రోషం వెళ్లించింది దానికి అది చల్లబడేటట్టు కనపడలేదు దాంతో అతను బలం కలిపేసి చిట్టచీర వచ్చి గారడి చేయడం కాదు ప్రయోజకత్వం చేతనైతే మొదటి నుంచి స్వయంగా ఎత్తువేమనండి అన్నాడు అని మళ్ళీ తన బలం సర్దుకున్నాడు ఏమి సెలవు అని అడిగి రాజు కూడా బలం సర్దేటప్పటికి శంకరప్ప వచ్చి కూర్చున్నాడు ఒక అరఘడిగా ఆట వడిగానే నడిచింది తర్వాత మందగించింది ఆ స్థితిలో కూడా మరో అరగడి గడిచాక ఇక నాలుగో ఎత్తు పడనివ్వనన్నాడు శంకరప్ప నీకు మూడో ఎత్తు చేతనైతే కదా అని మొదలకిస్తూ మూర్తి రెండో గది రెండో ఎత్తు వేశాడు శంకరప్ప నిర్విణత నటించాడు యువకులు తెల్లపోగా మూర్తి గుర్రం దిగండి అన్నట్టు శిరహ్కంపంచేశాడు ఎత్తు వేయమంటారా అని అడిగాడు శంకరప్ప పరమైతేను అయితే మాటే చెప్పండి అడిగేదేమిటి అయితే ఇదిగో గుర్రం ఇక్కడ వేశాను తెరచిరాజు మిమ్మల్ని నాలుగోతో వేయనివ్వనన్నాను నీ మాటలు ఎక్కేమిటి జమేమిటి వేసేశాను శంకరప్ప శాస్త్రికే తిరిగి పెదవి విరిచాడు ఏమిటి ఈ ధోరణి అనుకుంటూ శాస్త్రి బలమంతా పరిశీలించి అయ్యో తాతగారు మీకు వేసి రాయిందండి అది సర్దుకోకుండా రాదంటారండి అని అడిగాడు కొంచెం గట్టిగా తర్వాత కృష్ణరాజు యువకులతో కూడా శంకరప్పని తన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో పొగిడి ఎంతో ఆదరించి తమరు నన్ను దిద్దాలి అని రెండు చేతులు పట్టుకుని ప్రార్థించాడు శాస్త్రికి యాజులకి నిద్ర లేదు ఆహారం లేదు ఈ ప్రపంచ ధోరణే పోయింది వారికి శంకరప్ప ఉపాస్య దేవత అయిపోయాడు గొప్ప గొప్ప ఆటగాళ్ల దగ్గరికి అతన్ని తీసుకువెళ్లడమే వాళ్ళకి వృత్తి అయిపోయింది భక్తి యోగంలో శంకరప్పకి కాళ్ళు పట్టడం దాకా వెళ్ళిపోయారు వాళ్ళు ఇలాగ ఒక్క వారం గడిచింది ఈ వారంలోనూ పెద్దాపురంలో పేరుపడ్డ ఆటగాళ్లు సగానికి పైగా చిత్తైపోయారు శంకరప్ప వీధికి రావడం భయం పదులు ఇరవైలు యాభైలు చదరంగం ప్రియులు అతన్ని చుట్టుకుని మేము చూస్తాం ఒక్క ఆట వేయండి మాకు మెడువల్ మాకు మెడుకోవలు చెప్పండి తమరు ఈ ఊళ్ళో ఉండిపోండి తమరొక మాట మహారాజుల గారితో ఆడాలండి తమ దివాంజీ గారికి పరిచయం చేస్తాను దయచేయండి అని ఇలాగ ప్రార్థించడం మొదలుపెట్టారు తంగిరాల శంకరప్ప ఇది పట్నం అంతటా చుట్టుపట్ల కూడా రామనామం అయిపోయింది ఊళ్ళ ఊళ్ళ నుంచి ఆటగాళ్లు రాసాగారు చూడని వారు ఎంత పక్కడైన మనిషి ఎందరిని వచ్చాడో ఎన్ని తోడాలున్నాయో ఎన్ని సింహతలాట మురుగులున్నాయో ఎన్ని ఉంగరాలు గడించాడు ఎన్ని శాలువాలు కొట్టేసుకుంటాడో కొట్టేసు కొట్టేశాడో అనుకుంటూ చూసి తమ కళ్ళు తామే నమ్మలేకుండా ఉన్నారు ఆ వేషం బాగాలేదని అనేకులు పట్టంచుల చాపులు ఇవ్వవచ్చారు ఉప్పాడ జరిజామార్లు కట్టబెట్టబోయారు బరంపురం తాపితాలు కొందరు సమర్పించబోయారు కాశ్మీర్ శాలువాలు కొందరు కప్పబోయారు కానీ శంకరప్ప ఒకటి పుచ్చుకోలేదు ఒకటి తాకలేదు చూడనే లేదు అన్నీ పుచ్చుకుంటాను ఒక్కటి విడిచిపెట్టను ఏదీ పోనిచ్చుకోను కానీ ఇప్పుడు కాదు ఈ స్థితిలో కాదు ఎవరూ ఏమీ అనుకోవద్దు ఎవరూ ఆగ్రహించవద్దు నేను పుచ్చుకోవడానికే వచ్చాను అడిగి పుచ్చుకుంటాను అని అందరికీ సర్ది చెబుతూ వచ్చాడు అనేకులు విందు భోజనాలకు పిలిచాడు పిలిచారు వారికి ఇదే సమాధానం ఇదే సర్దుబాటు ఎవరికీ ఏమీ బోధపడలేదు ఏమీ తోచనే లేదు పెద్దమ్మ చెల్లెలు కొడుకేమోరా మేనల్లుడేమోనయ్యా మొత్తానికి దగ్గరవాడే ఉంటాడండి అంటూ ఇలాగ ఎన్నో రకాల ప్రతిపాదనలు జరిగాయి కానీ ఒక్కటే నిలవలేదు శాస్త్రీయులు కూడా ఈ విషయం తెలుసుకోలేకపోయారు పెద్దమ్మ కూడా గాంభీర్యం వహించింది ఇంకొక వారం గడిచింది సామంతులు సేనాధిపతులు రాజబంధువులు రాజపురుషులు సంపన్నులు సరస్సులు కోరి తీసుకువెళ్ళి శంకరప్పతో మళ్ళీ మళ్ళీ ఆడి ఆట కట్టించుకుని అదే తమకు ఒక గొప్పగా ఆనందించసాగారు అతనితో ఆడడమే రాజయోగం అని ఆశ్రయించి కనిపెట్టుకుని పడిగాపులు పడి తహతహలాడిపోసాగారు శంకరప్పకి శాస్త్రి జివాన్జీ యాజుల సేనాపతి అయిపోయారు ఇదంతా ఉప్పెనగా తోచింది దివాంజీ చెవులు తూట్లు తూట్లైపోయాయి కానీ అతని ఇదేమీ ఎరగనట్టు నటించసాగాడు అయితే మహారాజే కబురు చేస్తారేమో కొంపదీసి అన్న భయం మాత్రం అతనికి ఓ మూల పేగులు తోడేస్తూనే ఉంది చీకటి పడుతూ పడుతూ ఉండగానే వేళాకొాలు చేస్తూ రామసోదమ వడ్డించగా పెద్దమ్మ శంకరప్ప ఏకవంతిని భోజనం చేసి వచ్చి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు మరో పది విఘడేళ్లకి శాస్త్రి వచ్చి నటివాగిట్లో మంచం మీద కూర్చున్నాడు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా పెద్దమ్మగారు అంటూ వీధిలో నుంచి పిలుపు పిలుపు వచ్చింది ఎవరు వారంటూ శాస్త్రి వెళ్ళి తలుపు తీయగా ఝామ్ అంటూ వీధిలో రెండు కాగడాలు పాలకి పదహారుగురు బోయిలును ఈటలతోటి బల్లెలతోటి పది పదిహేనుగురు భటులు అందరికీ జవాబుగా గుమ్మం సా వెండి మీసాల ముస్సద్ది అతని పక్కగా డలాయతు చకితుడై లేచి శంకరప్ప నట్టివాకిట్లోకి వెళ్ళాడు ఇది మహారాజులని గారి పిలుపు అని సన్నగా చెబుతూ పెద్దమ్మ అతనితో కూడా రెండు అడుగులు వేసి ఆగిపోయింది ఇక్కడ శంకరప్ప గారు ఉన్నారా అండి అని అడిగాడు ముసద్ది ఉన్నారు వారి దర్శనం కోసం వచ్చాం తమరు అంటూ శాస్త్రి మాట తేల్చేశాడు మేము చామర్లకోట శ్రీరావు రాయడప్ప రంగారాయణి గారు మనుష్యులం దయచేయండి వారే శంకరప్ప గారు ముసద్ది కొంజా దాటి వచ్చేటప్పటికి శాస్త్రి మనకలు ఊరకలు వేసింది శాస్త్రి మనస్సు ఉరకలు వేసింది వారెవరు అన్నట్టు శంకరప్ప పెద్దమ్మ కేసు చూశాడు చెబుతానన్నట్టు పెద్దమ్మ కళ్ళు చికిలించి మళ్లీ వెనక్కి రెండు అడుగులు వేసింది నమస్కారాలు అంటూ ముస్సద్దీ నమ్రుడు కాగా శ్రీకృష్ణార్పణం దయచేయండి అంటూ శంకరప్ప మంచం చూపించాడు శాస్త్రి కూడా దయచేయండి అన్నాడు కానీ ముస్సద్దీ నించునే ఉండి మోడ్పుకేలితో శంకరప్పను చూపిస్తూ వారి సన్నిధిని నించునే ఉండవలసిన వాణ్ణి నేను అన్నాడు ఎంత మాట సెలవిప్పించారు అందరం కూర్చుందాం దయచేయండి అంటూ మంచం దగ్గరికి వెళ్ళాడు శంకరప్ప శాస్త్రి వెళ్ళాడు ముసద్ది కూడా కొంత దూరం వెళ్ళాడు కానీ కూర్చోక రెండు చేతులు దోయిలించుకుని ఉన్నాడు చివరికి అందరూ నించునే ఉండిపోయారు మంచం మొదటి నుంచి నిరువు కాళ్ళ మీదే ఉంది అప్పుడు ముసద్ది చేతులు మళ్లీ జోడించుకుని తమరు చదరంగంలో నిధులని కోలాహలంగా ఉన్న జనశృతి విని తమ చాతుర్యం చూసి తమతో ఒక ఆట వేసి ఆనందించగోరి దయచేయవలసిందని కోరుతూ తమ కోసం మా దొరవారి పరివారం పంపించారు వారి అభిలాష తీర్చవలసిందని మా సవినేయ ప్రార్థన అని విన్నవించాడు వంగి ఇది విని ఇలాంటి ఆహ్వానం ఇదివరకు ఎవరికైనా వచ్చింది అనుకుంటూ శాస్త్రి పరవశుడయ్యాడు ఆయనకేమి చెప్పడమో తోచక శంకరప్ప మొదటి మిత్రుడికేసి తర్వాత పెద్దమ్మకేసి చూశాడు ఈ లోపునే ఆశ్రయ ఆశ్చర్య సంభ్రమ సంతోషాదులన్నీ ముగించుకుని కర్తవ్యం కూడా నిశ్చయించుకుని ఉన్న పెద్దమ్మ వద్దు అన్నట్టు తల కొంచెం ఆడించి గుమ్మలోకి వెళ్ళిపోగా ఊచలాగా వెళ్లి శంకరప్ప ముసద్ది రెండు చేతులు పట్టుకున్నాడు ఇలాంటి ప్రభు సన్మానం నేను ఎన్నడూ ఎరగను అసలు నాకు ఇలాంటి యోగ్యత ఉందనే నాకెప్పుడూ తోచలేదు రాక నన్ను బ్రహ్మానంద భరితుణ్ణి చేసింది దొరవారి కటాక్షం నాకు కొత్త ఆశలు రేపెడుతోంది కానీ నాదొక ప్రార్థన తమరు బాగా ఆలోచించాలి ఏదో రెండు మూడెకరాల కొండ దున్నుకుంటూ మిత్రులతో చదరంగం ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్న ప్రాకృతుణ్ణి నేను కార్యంత్రం మీద ఈ ఊరు వచ్చిపడ్డాను ఇక్కడికి వచ్చి చాలా రోజులే అయింది ఇంకా చాలా రోజులు ఉండవలసి ఉంది కానీ పెద్దాపురం విడిచి ఇప్పట్లో నేను అవతల అడుగు పెట్టలేను పెట్టడానికి కొన్ని చిక్కులున్నాయి తమరి సంగతి దొరగారికి విన్నవించి నా మీద వారి అనుగ్రహం తప్పిపోకుండా ఉండేటట్టు చేసే భారం తమ మీద ఉంది నేను తమ ఆశ్రిత కోటిలో వాణ్ణి తమరు అన్యదా భావించవద్దు మొదటి చెకు చెకితుడైపోయి తర్వాత ముసద్దీలా అన్నాడు పది రోజుల నుంచి మా దొరవారికి తమ లీలలు వినడంతో చెప్పుకోవడంతో సరిపోతుంది మూడు రోజుల క్రిందట తమతో ఎత్తువేయాలని వారికి సంకల్పం కలిగింది తమరు ఆదివరాహమూర్తి గారిని చిత్తు చేసిన వార్త వారికి ఈ సాయంత్రమే తెలిసింది తెల్లవారేదాకా ఉండలేక నించునపాడం మమ్మల్ని తరిమారు నేను పూర్తిగా దుర దురదృష్టవంతుని చామర్లకోట దొరల సాహసౌదర్యాలు జగద్విదితాలు కానీ చదరంగం ఆట కోసమే ఇప్పుడు ఒక చోటికి పెడుతున్నాం ఏర్పాట్లన్నీ ఇదివరకే అయిపోయాయి మాట తప్పడం అపరాధం అయిపోతుంది పోనీ ఫలానా రోజున దయచేస్తామంటే శ్రీహరి అని మాట సగంలోనే అందుకున్నాడు శంకరప్ప చేతులు జోడించుకుని అలా మనవి చేయడానికి సుతరాము వీలు కనపడడం లేదు నేనే బయలుదేరి వస్తాను ఏ క్షణంలో వీలు పడితే ఆ క్షణంలో వచ్చి వాళ్తాను అయితే ఒక్క మనవి ఈ పాలకి ఈ పరివారము వీటికి నేను అర్హుణ్ణి కాను పాదచారినే వచ్చి నేను దొరవారిని సేవించుకుంటాను మా ఉత్సాహం అంతా భంగపడిపోయింది ఈ మాట అన్నప్పుడు ముసద్ది కొన విబురతం ఉన్నట్టయిపోయాడు తమరు అలా సెలవింపి సెలవిప్పించవద్దు నా దగ్గర దొరవారు అనుకుంటూ ఉన్న శక్తి చాతుర్యాలు ఉండడం నిజమే అయితే ఈ వ్యవధానం వారి ఉత్సాహాన్ని ద్విగుణము త్రిగుణమూ చేసి చివరికి ఆనందాన్ని శత గుణాలు చేస్తుంది ముసద్దీ మరి మాట్లాడలేక రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి మెల్లిగా వెనక్కి తిరిగాడు ఓమందాకా వెళ్ళి శాస్త్రి సాగనంపాడు సుతారంగా ముఖం తిప్పుకుంటూ శంకరప్ప పెద్దమ్మకేసి చూశాడు గభీమని వచ్చి అతని వీపు నివురుతూ చాలా చక్కగా చెప్పావు నాయన ఇలాగ మాట పొందికు ఉంటే విద్య ఎంతైనా రాణిస్తుంది అని మెచ్చుకుంటూ అతన్ని మీద కూర్చోబెట్టి పక్కన కూర్చుంది పెద్దమ్మ ఈ ఉలకం ఏమిటి పెద్దమ్మ ఉలకానికేముంది నాయన ఇది రసికుల లక్షణం కళ తెలుసుకోవడము అనుభవించడము గౌరవించడము వారి పని పరిజ్ఞానం ఉన్న చోట ద్వంద్వాల చింత తల ఎత్తలేదు అది ఎలా ఉండని నీకు ఇదే చెప్పడం నువ్వు వచ్చిన పని కాయో పండో తెలియదాకా పదజలనం చేయవద్దు సరిహద్దు కూడా కళ్ళ చూడు సరే చూస్తూ ఉండు మహారాజు కూడా ఇలాగే కబురు చేస్తారు పరివారం పంపి ఇదంతా నీ చలవ ఇలా అంటూ శంకరప్ప పెద్దమ్మ పాదాలు పట్టుకున్నాడు వేరే తండ్రి నీకు వచ్చిన లోటు లేదమ్మా నువ్వు అగ్రహారీకుడు అయిపోతావు నాయన అని శంక అని పెద్దమ్మ శంకరప్ప శిరస్సు ఆఘ్రాణించింది ఈ సమయంలో మాట ఎవరికి ఇచ్చారండి అని వదలకిస్తూ శాస్త్రి వచ్చాడు కూర్చోమని మంచం మీద స్థల నిర్దేశం చేస్తూ మీకు ఇవ్వలేదుటండి అన్నాడు శంకరప్ప శాస్త్రి విభ్రాంతుడై ఠకీవని నిలిచిపోయాడు మా నాయన మాటల్లో దొరకడు అని పెద్దమ్మ శంకరప్ప మీద మెటికలు విరిచింది ఇలాంటి గౌరవం ఏ పండితుడికి జరిగింది పెద్దమ్మ నాయనకి ఇంకా ఎంతెంత రేసు గౌరవాలు జరుగుతాయో అప్పుడే అయిందా శాస్త్రులు బాబు ఇదంతా పెద్దమ్మ చలవా మీ అనుగ్రహమును ఇలా అంటూ మోడ్పుకేలితో ఉభయలకేసి తిరిగి అన్నాడు శంకరప్ప దానికేం గాని మరి తర్వాయి అన్నాడు శాస్త్రి దానికి జవాబుగా మంచి రసకంద ఎప్పట్లో ఉంది ఆట అని నురగలు కక్కుకుంటూ వచ్చాడు యాజులు వెళ్ళండి నాయన అని పెట్టింది పెద్దమ్మ ఇలా కూర్చో ముందు ఆయాసం తీర్చుకో అని యాజుల్ని చెయ్యి పట్టుకుని లాగి దగ్గర కూర్చోబెట్టుకుని ఏమిటి విశేషాలు వివరంగా చెప్పు అన్నాడు శాస్త్రి విడుతూ చెప్పుకోకూడదు అని శంకరప్ప లేచి నించోగా నాకాయసం ఏమిటోయ్ నిమిషంలో వెళ్ళి మనం అక్కడ వాలాలి అంత పొంకంగా ఉంది ఆట మరి లే అని లేచి నించుని శాస్త్రిని చెయ్యి పట్టుకుని లాగాడు యాజులు ముగ్గురు బయలుదేరారు త్వరగా రెండిని ఆయన నిద్రపాటు చేసుకోకండి అంటూ గుమ్మందాక వెళ్ళి తలుపు వేసి పెద్దమ్మ మళ్ళీ వచ్చి మంచం మీదను అడగాల్సింది పుచ్చపువ్వులాగా వెన్నెల గంధపూతలాగా పిల్లగాలి వీటికి అనుకూలంగానే మానసిక పరిస్థితులు యువకులు ఎగిరిపోతున్నారు రెండో వీధికి మళ్ళేటప్పటికి గారు కూడా ఉన్నారా ఏమిట్రా అని ఒక ప్రశ్న ఉన్నారోయ్ కానీ ఆగడానికి వీలు లేదని శాస్త్రి జవాబు మరో నాలుగుళ్లు దాటారు ఒక యువకుడు దారి కడ్డంగా నించుని నుంచో నుంచోవు కాదు అని నిష్ఠురాలాడాడు నీ ధోరణే నీదా యువతల వాళ్ళ మంచి చెడ్డలు చూడవద్దు అక్కడ తొందర పని ఉందో ఎరుగుదువా అంటూనే తప్పించుకుని ముందుకు సాగిపోయాడు శాస్త్రి ఇలాగే మరికొందరును పలకరించారు ఒక్క ఎత్తు అని అనేకులు ఉవ్విళ్ళూరారు వీలు లేదనడానికి శాస్త్రి విసిగిపోయాడు మలుపు తిరిగేటప్పటికీ సర్వ విధాలా అది విలక్షణ ప్రపంచం మామూలుగా కాక అక్కడి వెన్నెల సురభిళంగా ఉంది పిల్లగాలి మధురంగా ఉంది దీనికి సాయం ఒక మేడ మీద గాత్రపాట ఒక మేడ మీద వీణాధ్వని ఒక మేడ మీద మృదంగధ్వని ఉజ్జీవింపచేస్తూ గజ్జెల చప్పుడు ఒక మేడ మీద కలకల నవ్వులు ఒక మేడ మీద చలోపుతులు కొన్ని ద్వారాలలో బొమ్మలు కొన్ని అరుగు కొన్ని అరుగుల మీద జంగమవల్లులు కొన్ని మేడల ముందు సీతాకోక చిలుకలు అక్కడక్కడ నీడల్లో కొత్త తుమ్మెదలు అలాంటి చోట ఈ మిత్రమండలి ఒక మేడ మీద నుంచి అల్లుడు గారు దండాలు అని వినిపించింది శ్రీకృష్ణార్పణం అన్నాడు శాస్త్రి ఒక ద్వారం నుంచి మావయ్య గారి కోసం కళ్ళు కాయలు కాసిపోయాయి అని వినిపించింది ద్వారగా అయినా పండని అని యాజులు దీవెన ఒక అరుగు మీద నుంచి బావయ్య గారు బావయ్య గారు రెండెత్తులు దయచేయరు అని పిలుపు ఒకచోటికి శంక గారిని తీసుకువెడుతున్నాము ఇప్పుడు కాదు అని యాజులు నిరాకరణం ఒక మేడ ముందు నుంచి ఒక మధ్యాహ్నాయకి అడ్డం వచ్చి అన్నయ్య గారికి దండాలు అంది శుభం వెళ్ళనివ్వాలి శంకరప్పగారి పాదాలు కొలుచుకుంటాను ఈమె పేరు అలివేణి రాజసభలో ప్రముఖురాలైన నర్తకి విశేషించి చదరంగంలో నిధి ఒక మాటు ఆటకట్టు అన్నంత చాతుర్యం చూపించగా మెచ్చి రాజులు గారు ఈమె ఈమెకి రత్నాంగుళీయకము జడ దుశ్శాలవలు దంతపు బలము బహుకరించారు ఒక్క మాట పాదాలివ్వండి శాస్త్రిలా చెప్పగా నా పాదాలు ధూ ధూళిధూసరితాలు కదా అని శంకరప్ప సంకోచించాడు మహాత్ముల పాదధూళి నా శరమను దాల్తునంటూ అలివేణి శంకరప్ప పాదాలు పట్టి కళ్ళకద్దుకుంది సెలవైతే అని శాస్త్రికేతి శాస్త్రికేసి చూస్తూ నసిగాడు తప్పకుండాను అని యాజులనగా శంకరప్ప గారు మీ ఇంటికి సావకాశంగా వస్తారమ్మా చెల్లి అని శాస్త్రి వాగ్దానం చేశాడు మహాప్రసాదం అని అలివేణి తప్పుకుంది వారు నాలుగిళ్లు దాటి ఒక భవంతి దగ్గర ఆగారు రంగనాయిక అని చక్కని చుక్క చికిలీ చేసిన మన్మధాణు వయస్సు రమారమి ఇరవై ఆటపాటల్లో మేటి విటుడు పంతొమ్మిదేళ్ల క్షత్రియ యువకుడు మహారాజు చదరంగం ఆడేటప్పుడు పరికరాలు సద్ది సన్నిధిని ఉండవలసిన నలుగురు వేష్యలోనూ ఒకతే అప్పుడప్పుడు మహారాజుకి చదరంగ వినోదం చేకూర్చే ఉజ్జి శంకరప్ప చెవిలో ఇలా చెప్పి శాస్త్రి గుమ్మం ఎక్కాడు గుమ్మం దాటితే లోపల చక్కని భవంతి ముందు పెద్ద జూకామల్లి పందిరి బయలంతా పూలతోట పందిరికి దక్షిణంగా పౌరాల గుడు హాల్లోనూ అరుగు మీద పట్టపగలనంత దీపకాంతి వాతావరణం అంతా అగరత్తుల అగరవత్తుల పరిమళంతో గుమ్మైపోయి ఉంది పందిట్లోనే ఒక కవాచిబల్ల ఉండగా దాని మీద కూర్చున్నారు వారు ఎవరైనా కనబడతారేమో అని యాజులు అటూ ఇటూ చూశాడు ఏమిటి దారి అని శాస్త్రి ఆలోచనలో పడ్డాడు శంకరప్ప కళ్ళ అప్పగించేశాడు ఇక్కడిలా ఉన్న సమయంలో ఈ వాళ్ళ మీ ఆట కట్టి తీరుతానండి అని దక్షిణపు తెరిపిలోంచి ఒక చిలక పలుకు వినవచ్చింది అమ్మయ్యా అని ఎగిరిపడి తర్జనతో నిర్దేశిస్తూ రంగనాయిక అన్నాడు మెల్లిగా శాస్త్రి ఆ ఏనుక్కి కాపులేదే అక్క అని ఒక నెమలికాక శాస్త్రి పిల్ల అన్నాడు స్ఫుటంగానూ స్పష్టంగానూ వినపడలేదు గాని జవాబుగా సన్నని పురుషకంఠం అలా వచ్చారా ఆ ఎత్తు మీద వచ్చారా అందుక మీరాక ఇందాకటి చెడింది చెల్లోయ్ అయినా కుర్ర ఇక్కడ వేశానండి అని మళ్లీ చిలకపులకు ఉలిక్కిపడి యాజులు శాస్త్రిని గోకాడు ఏమిటి దారి అంటూ శాస్త్రి మళ్లీ తటపటా తటపటాయించసాగాడు శంకరప్ప ఇవేమీ వినలేదు మిత్రుల్ని చూడలేదు అతనికి తాదాత్మ్యం కలిగింది ఆవేశమున్న వచ్చేసింది గభీమన్ లేచి నించున్నాడు అతను లేస్తూనే దక్షిణ తెరిపికేసి పందిరి కిందకు వెళ్ళాడు పందిరి చివరికి వెళ్ళాడు శాస్త్రి యాజులు ఎందుకో అనుకుంటూ ఉండగానే నీ కష్ట నీకంత కష్టం ఎందుకు చిరంజీవి ఏ గదిలో ఏ జంతువు ఉందో చెబితే నేను ఇక్కడి నుంచే సలహా చెప్పి నాలుగు ఎత్తుల్లో నేను గెలిపించను అనేశాడు అది విని ఏం చిక్కు వచ్చిపోతుందో అని నోళ్లు మూసుకుని కంగారుపటసాయి గారు మిత్రులు వారి గుండెలు పీచుపీచి మండిపోతున్నాయి కానీ మీరు తంగిరాలు శంకరప్పగారా ఏమిటండి అవును సౌభాగ్యవతి దండాలండి గలగలవని చల్లగా హస్తాభరణాల చప్పుడు ఈ మాట కలిసి వచ్చాయి శ్రీకృష్ణార్పణం అన్నాడు శంకరప్ప ఏమండి లోపలికి రానిద్దామా ఈ మాట యువతికి చెవిలో చెప్పినట్టు వచ్చింది చెయ్యి ఊపడము ఆమె మెల్లిగా లోపలికి వెళ్ళిపోవడము జరిగిపోయాయి తమ రాజుని ఒక్క గది ముందుకి మన గుర్రం దగ్గరికి వేశారండి వారు శివశివ మనసెకటింట్లోనే ఆట కట్టండి అచ్చంగా ఆట కట్టండి అచ్చంగా అది మయూర క్రేంకారం మరి మాట లేదు బలం కలిపేసిన చప్పుడు మాత్రం వచ్చింది ఒక పావుగడియ వేచి ఉండి తర్వాత వెనక్కి వచ్చి బలం మీద కూర్చుని యథాలాభంగా అరుగు మీద కేసు చూశాడు శంకరప్ప కళ్ళు చెదిరిపోయేటట్టు కిటికీలో మొదట రెండు చంద్రబింబాలు మెరిశాయి వాటి వెనుక నూనూ గుమిసాలునూ తడుక్కుమన్నాయి చెరువువైపున మొగం మీద మొగాలుంచి శాస్త్రీ ఆజులు కొంపలు మునిగిపోతాయనుకున్నామనగా శంకరప్ప ముక్కు మీద వెలువేసుకున్నాడు వీరి స్థితిలో ఉండగా ఎక్కడోలాగా మంజీరనాదం నాదం సన్నంగా వినవచ్చింది ఏమిటి చెప్పమా అనుకుంటూ ఉండగా దండాలండి అని వెనకాల చినకపలకు ముగ్గురు అదిరిపడి వెనక్కి చూడగా అంజలి బంధంతో ఒక బంగారు బొమ్మ శ్రీకృష్ణార్పణం అని శంకరప్ప సౌభాగ్యవతీభవ అని శాస్త్రీ యాజులు లేచి లేచరించున్నారు దరహాసలిప్తాలే అయినా శంకరప్ప చూపులతో విభ్రాంతురాలై అంజలి బంధంతో ఆమె అలాగే నిలిచిపోయింది అడ్డచార్ల తాబొందు మీద ఉప్పాడ సన్నజరి కండువా పల్లెవాటు బల్లెవాటు ముద్దు ముద్దుగా వాటిని పొదివి పట్టుకుని గంటల మొలనూలు మెడలో పైట మీద ఎగుడు దిగుడుగా పచ్చల పతకం ముక్కుకి నత్తు బులాకీని చోలకు జూకాలు పువ్వులు బావిలీలును చేతులకు మురుగులు మురళీ గొలుసులు పోచీలు కంకణాలు భుజబందులు శిరస్సున సూర్యుడు చంద్రుడు పాపిడి పింద్రీలు తమలపాకు ముగిలిరేకు తెగబారుడు జడ దానికి గుత్తులు గుత్తులుగా గంటలు ఆమె శరీరకాంతిలో కలిసిపోవడం వల్ల కొన్ని ఆభరణాలు రత్న సరుకే కానీ బంగారం కనిపించటం లేదు శిరోభూషణాలు మాత్రమే సర్వాంగీణంగా మెరుస్తున్నాయి సంతత పరిచయం ఉండిన్ని శాస్త్రీయులు చకిదులైనారు పరవశుడే అయిపోయాడు దయచేయండి అంది రంగనాయిక ఇప్పటిదాకా కూర్చునే ఉన్నాం దానికేం గాని రసభంగం చేశాను సిగ్గుగా ఉంది అన్నాడు శంకరప్ప ఎంత మాట సెలవిప్పించారు తమ ఇల్లు మా మా ఇల్లు మా వంశము నా జన్మ పవిత్రమైనాయి మేమందరం ధన్యులమైనాం అంజలి బంధం విప్పకుండానే రంగనాయికి లాంది శాస్త్రి శంకరప్ప శంకరప్పకేశ్ చూశాడు ఆ చూపులో అందరం అన్న మాటలో ప్రాతినిధ్యం స్ఫురిస్తోంది సుమండి అన్న భావం గుర్తించి శంకరప్ప మీ ఉదార బుద్ధి అలా అనిపిస్తోంది నాలో కించిత్తు వైలక్షణ్యం లేదు అన్నాడు తమలో లేనిది వైలక్షణ్యం కాదు దానికి పరిమితి శాస్త్రి యాజుడు రంగా నువ్వు సరిగ్గా చెప్పావన్నారు నేను అసహాయుణయిపోయాను అని శంకరప్ప మందహాసం చేశాడు అసహాయ సూర్యులు తమరు పది రోజులుగా తమ పేరు మీదుగా దేవదుందుబులు మోగిపోతున్నాయి ఉబలాటం ఉరకలు వేస్తోంది అయితే నా జన్మలో తీరని కోరిక ఇది కానీ అప్రయత్నంగా సిద్ధించింది అంత నిరాశయ్యేలా కాకిచేత చేస్తే రాకపోదునా నేను ఈ పట్టణంలో హేమా హేమిలు ఉన్నారని తెలిసి మేడుకొలు గ్రహించడానికి కదా నేను వచ్చాను శ్రీహరి శ్రీహరి ఊరుకుంటానే శాస్త్రులు మావయ్య గారు ఊరుకోక ఏమిటి చేయడం ఆటలో నెగ్గామో గనకనా ఆ మాటలో నెగ్గడానికి నాకు వాగ్బంధనం చేశారు మీరు అన్నాడు శంకరప్ప మీకు వాగ్బంధనం చేయడానికి సరస్వతి కూడా చాలదంటే ఇక అది అస్మదాదుల మాట చెప్పేదే ఉంది అయితే మీరు ఈ ఊరి నుంచే కదలకుండా అష్టదిగ్బంధనం మాత్రం చేసేస్తాం మేము అన్నాడు యాజులు మీద అవునవును అది తప్పకుండా చెయ్యాలి అని రంగనాయిక ఇంకా చెప్పాలా అని శాస్త్రి దృఢంగా అన్నారు ఈ సమయంలో పళ్ళెం పట్టుకుని మరదలి పిల్ల ఆమె వెనుక జరఠా వచ్చారు రంగనాయిక వెంటనే ఒక తాంబూలో అందుకుని నమ్రురాలై శంకరప్పకి సమర్పించింది ఈ అవకాశంలో పళ్ళని తల్లి చేతికి అందించి మరదల పిల్ల శాస్త్రికి యాజులకి తాంబూలాలిచ్చింది ఒక మాట ఐదుగురి కళ్ళు మిలమిల్లాడాయి వెంటనే పురుషులు ముగ్గురు బయలుదేరారు గుమ్మం దాకా సాగనంపి మళ్లీ దండాలు నివేదించి సెలవు పొంది అక్క చెల్లెలు వెనక్కి మళ్ళారు తలుపు వేసేసి తల్లి కూడా కూతుళ్ళ వెనకనే వెళ్లిపోయింది